సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివార్లో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం నష్టపరిహారం అనౌన్స్ చేసింది కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి నాలుగు బృందాలతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు గాయపడిన వారికి ఎంఎన్ఆర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు రైట్ ఇదే అంశం పెద్ద అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకుందాం దిలీప్ చెప్పండి సో నిన్న ఆ డెబ్రీ తొలగించడానికే ఎంతో సమయం పడుతుంది అని మనమే మాట్లాడాము సో దాని కింద ఏమన్నా ఇంకా మృతదేహాలు ఉంటాయేమో ఉండే అవకాశం కూడా ఉంది అనేది కూడా మాట్లాడిన పరిస్థితి ఏం జరుగుతుంది అక్కడ ప్రస్తుతం సో యాజమాన్యంపై వాళ్ళు నష్టపరిహారం కూడా ప్రకటించారు బట్ వాళ్ళ మీద చర్యలు కూడా ఉపక్రమిస్తున్నారు అధికారులు అనేది కూడా అప్డేట్ మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి గ్రౌండ్ నుంచి చెప్పండి అదేసారి చూసుకోవచ్చు ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి పేలుడు ఘటనలో మొత్తం ఆరుగురు మరణించినట్టుగా ఫైనల్గా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది అందులో నలుగురు ఎవరైతే సురేష్ పాల్ అలాగే దయానందు వీళ్ళిద్దరు కూడా దయానందు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సురేష్ పాల్ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి అలాగే స్థానికంగా విష్ణు అండ్ రమేష్ సో నలుగురు స్థానికంగా వీళ్లకు నలుగురికి సంబంధించి కూడా ఒక్కొక్కరికి నలభై లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించింది అలాగే తక్షణ సాయంగా ఒక లక్ష రూపాయల్ని అందించింది అలాగే కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి రవిశర్మతో పాటు యూనిట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి మరో వ్యక్తికి సంబంధించి సుబ్రహ్మణ్యం సో ఆ వ్యక్తులకు ఇద్దరు కూడా యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి కంప్లీట్గా పూర్తిగా యాజమాన్యం చూసుకుంటుంది అనేటువంటిది తెలపడం జరిగింది సో చూసుకోవచ్చు ప్రస్తుతం ఎలాంటి శిథిలాలు తొలగించే కార్యక్రమం అయితే ఇంకా జరగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కంపెనీ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు మొత్తం నాలుగు బృందాలు ఈ యొక్క బ్లాస్ట్కి సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నాయి సో ఈ శిథిలాలు తొలగించాలంటే ఖచ్చితంగా బ్లాస్ట్ ఎందుకు జరిగింది అనేటువంటిది ఒక నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క ఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతనే దానిపైన ఒక కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి శిథిలాలు తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది అయితే ఖచ్చితంగా ఈ శిథిలాల కింద ఇంకో ఇద్దరు లేదా ముగ్గురు కొంత డెడ్ బాడీలు దొరికే అవకాశం ఉందని చెప్పి ఉద్యోగులు కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు కూడా చూస్తే కొంత అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కంపెనీ మొత్తం కూడా డ్యామేజ్ అయింది ఎస్ ఎస్ అరీ దిలీప్ అయితే నిన్న ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు దాదాపు అరవై మంది వర్కర్స్ దాంట్లో ఉన్నారు అనేది కొంతమంది చెప్పిన విషయం అయితే ఎవరైతే రెస్క్యూ చేశారో వాళ్ళందరూ ముప్పై మంది అని చెప్పారు సో యాక్చువల్ నెంబర్ ఏమన్నా తెలిసిందా అంటే ఈ డెబ్రి తొలగించాల్సిన అవసరం ఉంది కదా ఒకవేళ కింద ఉండే అవకాశం ఉన్నట్టయితే మృతదేహాలు క్లుప్తంగా చెప్పండి ఎస్ అయితే వీళ్ళు రిజిస్టర్లో సో ఎస్ రిజిస్టర్లో ఎవరైతే అటెండెన్స్ ఉందో సో వాళ్ళతో పాటు కంప్లీట్గా మాకు ట్యాలీ అయిందని చెప్పేసి అయితే ఇటు యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మొన్న ఈ ఈ ఘటన మూడవ తారీఖు రోజు సాయంత్రంలో జరిగింది కాబట్టి మూడవ తారీఖు రోజు కొంత ఈ లోకల్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా కొంత మ్యారేజెస్ ఉండడంతో కొంత లోకల్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ రాలేరు సో కాబట్టి కొంత కొంత ఈ యొక్క ఏ ఈ యొక్క గాయాల పరిస్థితి కొంచెం తగ్గిందని చెప్పొచ్చు లేకపోతే ఇంకా డ్యామేజ్ ఎక్కువగా జరిగే పరిస్థితి ఉండేది ఇంకా మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ రి రియాక్టరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆఫీస్లో పనిచేసే ఆస్కారం లేదు కేవలం వాళ్ళు తక్కువగా చదువుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కువగా ఈ మిషనరీ సిస్టమ్ దగ్గర ఇక్కడిక్కడే పనిచేసే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇంకా చనిపోయే అవకాశం ఉంది సో ముఖ్యంగా ఒకటి మాత్రం ఒక నిర్ధ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఈ రియాక్టర్ పేలుడు ఘటన కూడా క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ లేకపోవడం కూడా ఈ రియాక్టర్ పేలుడుకి ఒక కారణంగా భావిస్తున్నారు అది రైట్ సో మొత్తానికి ఆ డిబ్రీ తొలగించడానికైతే సమయం పడుతుందని తెలుస్తుంది ఎందుకంటే ఎక్స్పర్ట్స్ రావాలి ఫోరెన్సిక్ అక్కడ ఎందుకు జరిగింది ఈ ఈ బ్లాస్ట్ కారణాలు ఏంటి అనేది తేలాల్సిన అంశం ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తున్న అప్డేట్